ట్రైన్ ఆహా ట్రైన్ తలకాయ చచ్చిపోతాను అంతే నిజమైనా నన్ను రైస్ కింద తలకాయ దోశలు ఈసారి రైలు రూపా చేస్తా వచ్చే రైలు కింద తలకాయ పెట్టేస్తా ఇస్తావా లేదా నాకు డబ్బు ఇస్తావా లేదా ముందు చెప్పు నాటకాన్ని నేను ఇంతకు ముందే చాలా సార్లు చూశాను ముందు లేచరా అయ్యో రైలు వచ్చే టైం అయింది ఇప్పుడు మినిస్టర్ని కలవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను చెప్పు రండి స్టేషన్ కి వెళ్ళేదాకా అలా మాట్లాడుకుంటాను హలో ఏం డేనియల్ ఎక్కడున్నావు నేను రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను నువ్వెక్కడున్నావు నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను నీ శత్రువు ప్రాణం నా తుపాకీ మనలో ఉంది రండి రండి సార్ నువ్వు వెళ్ళేటప్పుడు వాడి బాడీ చూసి వెళ్ళు చాలా సంతోషం అదిగో వెళ్తున్నాడు క్వార్టర్ తేవటానికి అలాగే ఒక ఫుల్ తీసుకొని నంచుకోవడానికి ఊరగాయ కూడా తీసుకొని రా ఎవడో తలకాయ మీద తుపాకీతో కాల్చాడు రా చూడండి సార్ పబ్లిక్ ప్లేస్ లో రాక్షసంగా నడుచుకుంటున్నాడు హలో విజయ్ ఏం చేస్తున్నారు స్టాప్ ఇట్ నేను అడుగుతున్నానా ఎవరిస్తున్నావు ఏమైంది ఎవరయ్యా వద్దు విజయ్ నేను అడుగుతుంటే మాట్లాడరేంటి వద్దు ఒక కమిషనర్ని స్టాప్ ఇట్ అని అరిచాను మర్యాద లేకుండా నా కళ్ళ ముందు ఇటువంటి పని చేస్తావా నేను మీకు మర్యాద ఇవ్వాలనుకుంటే ఒక్క సెకండ్ లో మనందరం కలిసి మన క్యాండిడేట్ బాక్సర్ డానియల్ కి మౌనం పాటించాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఏంటయ్యా నువ్వు అనేది వీడి పేరు వీరయ్య ఊరు రాజమండ్రి వీడికి సారికి ఆరేళ్లగా విరోధం ఇది అందరికీ తెలుసు ఏం మిస్టర్ శంకర్లింగం వీడి మీద మర్డర్ చీటింగ్ మర్డర్ అటెంప్ట్ ఇలా 18 కేసులున్నాయి అందులో 2 సార్ని చంపడానికి ప్రయత్నించినవే ఏం మిస్టర్ శంకర్లింగం ఎస్ సార్ సార్ రైల్వే స్టేషన్ కు వస్తున్నారని తెలుసుకుని వీడు ఆయన చంపడానికి పెద్ద స్కెచ్ చేశాడు నాకు దొరికిపోయాడు ఇప్పుడు చెప్పండి సార్ నేను చేసిన తప్ప నో నో విజయ్ ఎంతో తెలివైన పనిచేసి మన డిపార్ట్మెంట్ పరువు కాపాడారు ఇంకో మ్యాటర్ సార్ ఎవడికి ఎవడు విరోధి ఎవడి ద్వారా ఎవడు ఎవడిని చంపాలనుకుంటున్నాడో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఊరుంది వీడొక్కడే కాదు సార్
వీడి అనుచరులు ఎక్కడైనా ఏ వేషంలో అయినా ఉండొచ్చు, ఏ ఈ గ్యాంగ్లో కూడా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, వీళ్ళ బట్టలన్నీ విప్పి ఫుల్గా చెక్ చేయమని చెప్పండి. ఏమో ఎవరి దగ్గర ఏ వెపన్ ఉందో. పోలీసులు గుచ్చిగుచ్చి అడుగుతారు, వీడేంటి విప్పి చూడమంటున్నాడు. అందరిని చెక్ చేయండి. దేవుడా నిన్ను నమ్మి పెడుతున్నాను, వెళ్ళకుండా చూసుకో. పాపం, ఎంతో ఆశతో రైల్వే స్టేషన్కి నా బాడీ కోసం వచ్చింటావు కదా. సందేహం రాకూడదని నన్ను చంపడానికి శత్రువుని మిత్రుణ్ణి చేసుకున్నావు. నేను వాణ్ణి శవాన్ని చేసేసాను. నువ్వు ఆడే ఆటలు, వేసే పథకాలు అన్నిటికీ ఎదురుదెబ్బ కొడుతూనే ఉంటాను. మన క్యారెక్టర్ తెలుసు కదా, అద్దం లాంటి వాణ్ణి. కొడితే కొడతా, తొక్కితే పాతాళానికి తొక్కేస్తా. నన్ను చంపాలనుకుంటేనే చంపి పారేస్తా. మామూలు పోలీసుని కాదు, రౌడీ పోలీసు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావు, నిన్ను చంపేస్తాను. ఇంటర్వెల్ తర్వాత చూసుకుందాం. వీడు చాలు అని చెప్పేంత వరకు వాణ్ణి కొడతాను.
ఆటోలో జీపు కాలిపోయిందిగా, ఆటోలో వచ్చినట్టున్నాడు. ఈ నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థిని నేను. నా కళ్ల ముందే ఒక అమాయకుణ్ణి ఇంత దారుణంగా కొట్టాడు ఇతను. ఎవరి మీదైనా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నడివీధిలో పడేసి కొట్టమని ఏ చట్టంలో ఉంది? న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు ఇతడు? అధికారాన్ని సరిగ్గా యూజ్ చేసామంటే మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. పేపర్లో చదవట్లా, ప్రముఖ దాదా ఎన్కౌంటర్, ప్రముఖ రౌడీ ఎన్కౌంటర్ అని. అదే పేపర్లో మీరు చదవలేదా, నడి వీధిలో పోలీస్ ఆఫీసర్ని తరిమి తరిమి చంపారని? చూడండి సార్, ఎందుకు అనవసరమైన మాటలు, కొంచెం ఉండండి. అతను ప్రతిరోజు ఎవరో ఒకరిని కొడతాడు, చంపుతాడు, అది చూస్తూ ఊరుకోవడానికి నేనేమి సాధారణమైన వాణ్ణి కాదు సార్. ఈ నియోజకవర్గం అభ్యర్థిని సస్పెండ్ చేయండి సార్. వాణ్ణి సస్పెండ్ చేయకపోతే ప్రజలు రెచ్చిపోతారు, 10 బస్సులు తగలడతారు, 100 మంది పోలీసుల్ని నరుకుతారు. ఎమోషనల్ అవ్వకండి, దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, దీన్ని రాజకీయం చేయకండి. అయ్యా ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి. అయ్యా ఒక పోలీసు నా కొడుకును కొట్టాడు, మేము చాలా బాధపడుతున్నాం, మనసు కుమిలిపోతుందండి. మన డేనియల్ గారు ఉన్నారు, కమిషనర్ గారు మీరున్నారు, అందరి ముందు కొట్టిన ఆ పోలీస్ చేత నా కొడుకు క్షమాపణ చెప్పించండి చాలు, ఇంతటితో గొడవ వదిలేస్తాం. ఇందుకోసం వచ్చా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం కామ్గా ఉండండి ప్లీజ్. ఏంటి సార్ ఇది, ఆయన మీ ప్రాణాన్నే కాపాడారు, ఆయన్ని మీరు విజయ్ క్షమాపణ అడగండి. మిస్టర్ ముద్దుబాలు, నేను మిమ్మల్ని కొట్టడం తప్పే, క్షమించండి క్షమించండి. మీరు అడిగినట్లు క్షమాపణ చెప్పారు, ఇక బయలుదేరండి. ఎరా, నీకు మాకు పడడం లేదని కదా విడిపోయి దూరంగా ఉంటున్నాం. మమ్మల్ని కాస్త మనశ్శాంతిగా బతకనివ్వు, ఎందుకు గొడవలు పెంచుకుంటూ పోతున్నావు? ఈ నిమిషంలో నేను దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, నిన్ను చూడడం ఇదే చివరిసారి కావాలి. తొక్కలో స్టైల్ ఏమిటయ్యా మళ్ళీ ఇది? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సార్, మళ్ళీ క్షమాపణ అడుగుతాను. క్షమించండి ముద్దుబాలు. ఓ పోరా. ఏరియా కాబోయే ఎమ్మెల్యే గారు, ఎదుగోండి. 100? ఎందుకు ఆటోలో వెళ్ళడానికి? నేనెందుకు ఆటోలో వెళ్ళాలి? డేనియల్ డేనియల్, మన 2 కార్లు తగలబడుతున్నాయి. గొడవల్లో భగభగ మండే నిప్పుకి గవర్నమెంట్ బండికి రాజకీయ నాయకుడి బండికి తేడా తెలీదు. ఎలాగూ కమిషనర్ ఆఫీస్లోనే ఉన్నావుగా, వెంటనే ఒక కంప్లైంట్ రాసిచ్చెళ్ళు. తగలెట్టింది ఏ పబ్లిక్ అయినా కన్ని పెట్టి నీ ముందు నిల్లబెడతాను. మన క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా, అద్దం లాంటి వాణ్ణి, గురి పెడితే గురి పెడతా, తగలెడితే తగలెడతా. వాడిని అదుపులో పెడతానన్న మంత్రి కూడా వదిలేశాడు, అంత డబ్బు కళ్ళ ముందే తీసుకుపోయాడు. ప్రచారం ఖర్చులకి డబ్బు కోసం వచ్చిన వాళ్ళకి ఏం చెప్పమంటావు? నాకు మనం గెలుస్తామని నమ్మకం తగ్గిపోతుంది. నాకుంది గెలుస్తామనే నమ్మకం, నాకుంది. మన మనిషైన మంత్రిని వాడు ద్రోహిగా మార్చాడు కదా, అలాగే వాడి మనిషిని ఒక్కడిని నేను ద్రోహిగా మార్చాను. నాకేం అర్థం కాలేదు. బాక్సింగ్ లో 2 రకాలున్నాయి, ఒకటి డైరెక్ట్ గా కొట్టడం, ఇంకోటి ఇండైరెక్ట్. మనం లీగల్ గా వెళ్ళాం, తర్వాత ఇల్లీగల్ గా వెళ్ళాం, కానీ ఇప్పుడు వెళ్ళబోయేది కొత్త రూట్. రండి రండి. పోయి పోయి పోయి. అయ్యా నమస్కారం. అయ్యా మంచిదమ్మా.
strong hand. ID, please. రై, ఇందులో మంత్రి గారికి ఇష్టమైన మామిడి పళ్ళు ఉన్నాయి, లోపలికి తీసుకెళ్ళి ఇవ్వు. నేనెందుకండి, మీరివ్వచ్చుగా. ఏంట్రా, ఏం ఎందుకొని ఏదేదో అడుగుతున్నావు? ఏం చెప్పి పనిలో చేరావురా? రై, నువ్వు తీసుకెళ్ళివరా. నువ్వు వైద్యం, ఇక నా కళ్ళ ముందు కనిపించుకో. ఏదో మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, పోన్లే పాపర్ కదా పనిస్తే. మీ నాన్న చస్తే చచ్చాడు నాకేటి. రై, నువ్వు తీసుకెళ్ళివరా. తెలియక అడిగానయ్యా, నేనే ఇస్తానులే. రేయ్ ఆగో, ఇది ఎవరు పంపించారని అడిగితే మీ అన్నయ్య విజయకృష్ణ పంపించాడని చెప్పు. నేను విజయకృష్ణ తమ్ముడిని. కోయి భీ అందరు జానా మనా. జా జా. సారీ. అరే బాస్ ఉంటానే జానా రాయ్. వన్ సెకండ్. జా. ఎవరయ్యా నువ్వు? అయ్యా, నేను విజయకృష్ణ తమ్ముడిని. ఏం రామయ్యా, బాగున్నావా? అంతా మీద అయ్యా. అయ్యా, ఇన్స్పెక్టర్ విజయకృష్ణ మీకు ఫ్రూట్స్ పంపించారు. అలాగా? ఆయన తమ్ముడు. అన్నయ్య రాలేదా బాబు? డ్యూటీకి వెళ్ళాడు. అలాగా, సరే తీసుకోవయ్యా. తీసుకో. ఏంటి బాబు, అన్నయ్య ఫోన్ చేస్తే తీనేలేదు. ఆయన తమ్ముడు తమ్ముడు అంటూ పదే పదే కలవరించారు. ఆయన మాట కటుగానే మనసు చాలా మంచిది. నువ్వు డేనియల్ దగ్గర చేరేందుకు ఎంత బాధపడారో తెలుసా బాబు? ఒక్క మాట బాబు, పెద్దవాడిని చెప్తున్నావు, నువ్వు వెళ్ళే రూట్ సరైంది కాదు. వెళ్ళి పంచుకో పోవయ్యా. వస్తానయ్యా. సంతోషం. ఐడి దిఖా. రేయ్ రారా 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 రారా. ఏంటి సార్, నాకే తెలియకుండా నా చేతికి బాంబులు ఇచ్చి పంపించారు. తెలిస్తే తీసుకెళ్ళవు కదా. బాలు, నువ్వు రాజకీయం తెలుసుకోవాలయ్యా. ఇందులో అందరికీ తెలిసే విధంగా దండలేయాలి, తెలియకుండా గోతులు తవ్వాలి, మేమంతా ఒకటేనంటూ పైకి చెప్పాలి. కానీ లోపల ఒకరినొకరు దెబ్బ కొట్టాలి. ఇష్టం లేని వాడినైనా నవ్వుతూ ఓట్లు అడగాలి, ఇష్టమైన వాళ్ళనైనా అవసరమైతే లేపేయాలి. ఇప్పుడు నువ్వు బయటపడాలంటే మీ అన్నని చంపాలి. మీ అన్న సాధారణమైన వాడు కాదురా. ఏదో ఒక ఎంక్వైరీ చేసి ప్రమాదానికి కారణాన్ని కనిపెడతాడు, కనిపెడితే లేపేస్తాడు. అందుకని నువ్వు త్వరపడే మీ అన్నయ్యని లేపిసాయి. ఏంట్రా, ఏదో తోడబుట్టి నాన్నని చంపమన్నట్టుగా నువ్వు అంతలాగా ఆలోచిస్తున్నావు? జీవితమంతా నిన్ను అణు వడుమున చంపుతూనే కదరా ఉన్నాడు. నువ్వు వాణ్ణి ఒకేసారి చంపేశాయి. ఎరా అవునన్నా, రేపు నీకు ఏదైనా అయిందంటే మీ నాన్నని ఎవరు చూసుకుంటారా? నువ్వు వెళ్ళి వాణ్ణి చంపేసిరా, నీకు ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను. ఆ డానియల్ నిన్ను చంపమని దీన్నిచ్చి పంపించాడు. అయితే చంపరా? నన్ను క్షమించాలి. నిన్ను వదిన్ని క్షమాపణ అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలియకుండానే పెద్ద తప్పు చేశాను. మన నాన్నను కాపాడడానికే వాడి దగ్గర
నాకు వేరే దారి తెలియలేదన్నయ్య. మన నాన్న ఎలాగే నువ్వే కాపాడాలి. ప్లీజ్ అన్నయ్య, నువ్వే కాపాడాలి. నేను చచ్చిపోతానన్నయ్య. చెప్పేది విను. ఫినిష్ చేశాడన్నా. అవునా? క్లీన్ గా ఫినిష్ చేశాడన్నా. రారా రారా రారా. జనం చూసావుగా, ఎమ్మెల్యే కాకముందే డబ్బు పొగడ్తలు వచ్చి పడుతున్నాయి. అంత నీవలేరా, నిన్ను చూస్తుంటే నాకు ఎంత గొప్పగా ఉందిరా. దీనికి బదులుగా నేను నీకేమైనా చెయ్యాలి కదా. డబ్బు పదవి వీటన్నిటికంటే ఎక్కువగా ఏదైనా నీకు ఇవ్వాలరా. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఒక అద్భుతమైన బహుమతి ఇదిగో తీసుకో. ఇది ఇది మా అమ్మది. ఇది మీకెలా? పట్టుకోండి. మీ అమ్మని చంపిందే నేను రా. విజయ్, రే విజయ్, ఎక్కడున్నావురా? ఎవరు మీరంతా? విజయ్ వాళ్ళమ్మ. ఓ నమస్కారం. ఆశీర్వదించు. నేను ఈ నియోజకవర్గం అభ్యర్థిని. నాలాంటి మంచివాళ్ళు దేశానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు నీ కొడుకు అడ్డుపడుతున్నాడు. ఎక్కడే డబ్బు? నేను గెలవడానికి ఉన్న ఒకే దారి ఆ డబ్బే. ఎక్కడుందో చెప్పావు. రే వెళ్ళి పెట్టకండి రా. డబ్బెక్కడ? ఎక్కడుందో చెప్పవే. ఈరోజు డబ్బు లేకుండా పడదు. ఎక్కడుంది చెప్పు. ఎక్కడ దాచిపెట్టాడు? ఎక్కడుంది డబ్బు? అడుగుతున్నారు కదా, చెప్పకపోతే వదిలిపెట్టనే. చెప్పు ఎక్కడుంది డబ్బు. ఎక్కడుంది చెప్పవే. డబ్బు ఎక్కడుంది చెప్పు. నటించకే. ఇది నీకు కావాలా? డబ్బు ఎక్కడుందో చెప్పు, నేను ఇస్తాను. చెప్పు. డబ్బు ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు. చెప్పు డబ్బు ఎక్కడుంది? డబ్బు ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. చాలా బాధగా ఉంది కదా, నీ బాధ పోవాలా? బాధ పోవాలా? పోవాలా? పోతుంది. ఇలా చూడండి, ఎలక్షన్ టైం. ఇక్కడికి నేను వచ్చినట్టు ఏ ఆధారమూ ఉండకూడదు. అన్నీ మామూలుగా సర్దండి. నీ జ్ఞాపకార్థంగా ఇది నేను తీసుకుంటాను. ఆవిడ జ్ఞాపకార్థంగా ఉంటుంది కదా అని తీసుకొచ్చేసారా. మీ అమ్మని చంపడం మాత్రమే కాదురా, నీ మిల్లుని తగలబెట్టించింది కూడా నేనే. నిన్ను కూడా చంపి పాతి పెట్టేస్తే నన్ను ఎదిరించిన వాడి కుటుంబం మొత్తాన్ని అంతం చేశానని సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివి ఉండి ఏం లాభం? హలో, డేనియల్ శంకర్లంగా మాట్లాడుతున్నారు. చెప్పండి మావయ్య. మావయ్య అదంతా అయిపోయిందిరా. ఏంటయ్యా వాగుతున్నావు? మీ సదాగాడు ఉన్నాడే, వాడిప్పుడు అప్రూవ్ అయి నిజం మొత్తం కక్కేశాడు. కాదు కాదు, కక్కించాడు ఆ విజయ్ కృష్ణ. విజయ్ కృష్ణ? మరి ఇంకెవరు చేయగలడు? వాడిప్పుడు చచ్చిపోయాడు కదా. ముందు టీవీ పెట్టి చూడు, వాడెంత టీవీగా నడుస్తున్నాడు. నా పేరు సదా. నేను డానియల్ దగ్గర 10 సంవత్సరాలుగా ఉంటున్నాను. సానుభూతి ఓట్లతో గెలవాలని మినిస్టర్ని బాంబు పెట్టి చంపించింది డానియల్. బాంబులు కొన్నచోటు, అవి పెట్టడానికి మామిడి పళ్ళు కొన్నచోటు అన్ని నాకు తెలుసు. అంతేకాదు, జీబీసీఐడి ఆఫీసర్స్ ని ప్రాణాలతో పూడ్చింది డానియలే. ఇది ఇక్కడే కాదు, ఏ కోర్టులో అయినా చెప్తాను. చూసావా, నీ రాజకీయ జీవితానికి మొదట్లోనే సమాధి కట్టి అరెస్ట్ వారెంట్తో వస్తున్నాడు విజయ్ కృష్ణ. Ah!
మొగుడు వచ్చేసాడ్రా. నీ అద్దాన్ని అని పెద్ద గొప్పగా చెప్పేవాడివి, ఆ అద్దంతోనే నిన్ను మోసం చేశారు చూసావా? అద్దం చెల్లా చెదరైపోయింది. చెల్లా చెదర కాలేదురా, చేవతో లేచి నుంచున్నా. Oh!
అన్నయ్య. మన అమ్మని దారుణంగా చంపేశాడన్నయ్య, వీణ్ణి వదలొద్దన్నయ్య. For more interesting action videos, please subscribe to Telugu Thunder Action Channel.